శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ 13, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో రికార్డు స్థాయిలో నిన్న ఒక పెళ్లి కొడుకు మహార్ చెల్లించాడు. అంటే జనరల్గా మీకు అందరికీ తెలుసు కదా, ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం ఇది తప్పనిసరి. వరుడు వధువుకి తప్పనిసరిగా డబ్బుల రూపంలో కానీ, లేదంటే బంగారం రూపంలో కానీ, లేదంటే ఇతర వస్తువుల రూపంలో కానీ చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చేస్తేనే వాళ్ళకి వివాహం అనేది జరుగుతుంది. సో ఇది జనరల్గా వారి యొక్క విశ్వాసం ప్రకారం, ఇస్లామిక్ విశ్వాసం ఏదైతే ఉందో దాని ప్రకారం ఇంత నిధంగా పాటిస్తూ వస్తుంటారు. అయితే ఇందులో భాగంగానే కువైట్లో నిన్న ఒక పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకలో రిజిస్ట్రేషన్ ఇంకా దగ్గర టైం ఉంది అనగా, అప్పుడు ఈ మహార్ కింద ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎంత చదివించాడో మీకు తెలుసా? 10 లక్షల కువైటీ దినార్లు. 10 లక్షల కువైటీ దినార్లు అంటే మన డబ్బులు చెప్పాలంటే సుమారుగా 26 కోట్ల చిల్లర, 26 కోట్ల పైన వస్తుంది. 26 కోట్లు అనుకోండి, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసం 26 కోట్లు చెల్లించాడంటే ఒకసారి ఊహించండి. సో ఈ మధ్య కాలంలో కువైట్లో జరిగినటువంటి పెళ్లిళ్ళు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోకి ఇదే అత్యధికంగా ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. సరే ఎంతైనా సరే అది ఎక్కువే కదా. 2022 ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ ఏదైతే ఉందో దానికి ఇక వారం రోజులు మాత్రమే మిగిలింది. ఈ నెల 20 తారీఖున ఖతార్లో దీన్ని నిర్వహించనున్నారు. ఆ విషయం మనందరికీ తెలుసు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఖతార్ ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని కువైట్లో కూడా, కువైట్లో ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ మ్యాచ్ చూడడానికి ఎవరైతే ఇష్టపడుతుంటారో, ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, వారి కోసం చెప్పేసి ది టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు, అంటే టీఈసి అనేసి అంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాల్మియాలో ఉన్నటువంటి ఈ బ్లజాత్ స్ట్రీట్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి కంటైనర్ పార్క్ ఏదైతే ఉందో, అక్కడ ఒక 4 స్క్రీన్లని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే మామూలుగా మనకి ఓపెన్ థియేటర్లు అంటే కదా, సో అలాంటి ఒక 4 స్క్రీన్లు ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా చిన్న చిన్నవైతే కాదు, చాలా పెద్ద సైజులు ఏర్పాటు చేస్తున్నారు. దాని పొడవచ్చి 11 మీటర్లు ఉండబోతుంది, వెడల్పు వచ్చి 6 మీటర్లు ఉండబోతుంది. సో అంతటి పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఓపెన్లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి టికెట్ ఎంత ఉండొచ్చు అనేసి అంటే చాలా తక్కువే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉండే పిల్లలు ఉంటే కనుక వారికి మాత్రం టికెట్ ఉండదని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనప్పటికీ నెక్స్ట్ ఆదివారం అంటే ఈ నెల 20వ తారీఖున ఈ ఓపెన్ థియేటర్లు అయితే, అంటే ప్రొజెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఫీఫా వరల్డ్ కప్ని చూడడానికి. సో మీలో కూడా ఎవరైనా సరే ఈ వరల్డ్ కప్ని చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే 20వ తారీఖు నుంచి ఈ బ్లజార్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఈ కంటైనర్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఈ స్క్రీన్లు ఓపెన్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు నామమాత్రపు టికెట్లు అనేటువంటిది తీసుకుని, అంటే చాలా తక్కువ రేట్ అనమాట, తక్కువ రేటు గల టికెట్లు తీసుకుని మీరు లోపలికి వెళ్ళి ఆ మ్యాచ్ని కనుక మీరు తిలకించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఓపెన్ థియేటర్ చాలా పెద్ద ప్లేసు, చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు అక్కడ. సో ఆ ఎంజాయ్మెంట్ అనేది ఒక వేరే లెవెల్లో ఉంటుంది. మన క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికి సంబంధించినటువంటి సమాధానాలు మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్లో ఫ్యామిలీ వీసాలు అనేటువంటిది ఓపెన్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, మా రెగ్యులర్ వీసాలు అయితే, అంటే రెగ్యులర్ ఫ్యామిలీ వీసాలు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, అఫీషియల్గా అయితే ఓపెన్ చేయలేదు. కానీ గత నెల అయితే కనుక చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ఒక వెసులుబాటు అయితే ఇచ్చారు. అంటే ఆల్రెడీ కువైట్లో వాళ్ళు ఫ్యామిలీ వీసా కలిగి ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలకి జన్మనిచ్చింటే అలాంటి పిల్లల్ని పిలిపించుకోవడం కోసం మాత్రం వెసులుబాటు కల్పిస్తూ ఒక కారణం అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళు. అయితే రెగ్యులర్ ఫ్యామిలీ వీసాలు కొత్తగా ఫ్యామిలీని పిలిపించుకోవడం కానీ, లేదా కొత్తగా పిల్లల్ని పిలిపించుకోవడం కానీ, ఇలాంటి వాటికి సంబంధించిన వీసాలు జారీ అయినటువంటిది ఇంకా స్టార్ట్ చేయలేదు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైనా వచ్చింటే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. అలాగే కొంతమంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్లో సూన్ వీసాలు కానీ ఖాదిం వీసాలు కానీ ఇస్తున్నారా లేదా ఆపేస్తారంట కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏం లేదు, వీసాలు అయితే పుడుతున్నాయి. నిన్న మొన్న కూడా మనకి చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా వీసాలు తీసుకుని మనకి ఫోటోలు పెట్టడం జరిగింది. కాబట్టి వీసాలు అయితే ప్రస్తుతానికి ఇస్తున్నారు, కాకపోతే మీకు ఇచ్చే సమయంలో కొద్దిగా జాప్యం జరగచ్చు. ఆ కంపెనీ వాళ్ళు ప్రాసెస్ చేసేదాన్ని బట్టి కొంతమందికి వెంటనే వీసాలు పుట్టచ్చు, కొంతమందికి ఒక నెల టైం పట్టచ్చు. సో అది దానివల్ల మీకు భవిష్యత్తు అలా అనిపిస్తున్నచ్చు, కానీ వీసాలు అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే జారీ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు 6 నెలల లోపు రావాలా లేదంటే 4 నెలల లోపు రావాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే 6 నెలల నిబంధన అనేటువంటి నడుస్తుంది. సో అది ఖాదిం వీజా అయినా, సూన్ వీజా అయినా, ఫ్యామిలీ వీజా అయినా సరే, ఎవరికైనా సరే 6 నెలలే. కాకపోతే ఫ్యామిలీ వీజా కలిగిన వాళ్ళకి ప్రస్తుతానికి మాత్రం వెసులుబాటు ఉండదు. సో వాళ్ళు
నెక్స్ట్ ఇయర్ జనవరి ఎండింగ్ లోపు రావడానికి అయితే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆల్రెడీ దాటిపోయిన సంవత్సరం అయినా రెండేళ్ళు అయినా సరే వాళ్ళకి వ్యాలిడ్ అకౌంట్ ఉంటే జనవరి 31వ తారీఖు లోపు వాళ్ళకి రావడానికి అయితే అవకాశం ఉంది. సో అది ఫ్యామిలీ వీసాలకి. మిగతా ఖాదీం కానీ సూన్ వాళ్ళకైతే కనుక 6 నెలల నిబంధన, మీరు వెళ్ళినప్పటి నుంచి 6 నెలల లోపు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా రాలేని పక్షంలో మీ అకౌంట్ ఉంటుంది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, జనరల్గా మనకి కువైట్, తిరుపతి, హైదరాబాద్ ఈ మూడు ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి టెంపరేచర్ నమోదు అవ్వడం అనేటువంటిది చాలా అరుదు. అయితే ఇవాళ మీరు కనుక చూసుకున్నట్టయితే కువైట్ టైం ప్రకారం రాత్రి 7:56 కువైట్లో 23 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదై ఉండగా, అదే సమయానికి మన ఇండియాలో హైదరాబాద్లో అయితే కనుక 23 డిగ్రీలు, అలాగే తిరుపతిలో కూడా 23 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. సో ఈ విధంగా చాలా అరుదుగా జరుగుతుంటుంది. సో అందుకోసం చెప్పేసి మీకు నేను ఈ ఫోటోని అందించడం జరిగింది. T20 వరల్డ్ కప్లో ఫైనల్ విజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. అమెరికాలోని డల్లాస్లో జరిగినటువంటి ఎయిర్ షోలో గాల్లో ఎగురుతున్నటువంటి ఒక రెండు విమానాలు ఒకదాన్ని ఒకటి ఢీకొనడంతో రెండు విమానాలు ధ్వంసమైపోయాయి. ఈ ప్రమాదంలో సుమారుగా అందులో ప్రయాణం చేస్తున్నటువంటి 6 కూడా చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రెండు విమానాలు కూడా 2వ ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించినవిగా చెప్తున్నారంటే చాలా పాత విమానాలు. ఈ ఎయిర్ షోలో వాటిని ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శిస్తున్న స్థానంలో పొరపాటున ఒక విమానం ఇంకొక దాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు గమనించవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి ఫర్వానియా ప్రాంతంలో ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే సురేంద్ర పడిబనల అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే సురేంద్ర పడిబనల అనేటువంటి అతను తెలిసినట్టయితే ఆయనకి చెప్పండి. ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది, వీళ్ళు కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయన తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే అజ్మతుల్లా అక్బర్ షేక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే అజ్మతుల్లా అక్బర్ షేక్ అన్న పేరు గలటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో 259.20 రూపాయలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 200 పెల్సిగా ఉంది. అయితే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 17 దినార్ల 622 పెల్సిగా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మనకు అందలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో చాలా రోజుల తర్వాత ఈ కరోనా కొత్త కేసుల సంఖ్య కనుక చాలా తక్కువ స్థాయిలో నమోదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. గడిచిన 24 గంటలు సుమారుగా 733 కొత్త కరోనా కేసులు నమోదు, 977 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. సుమారు ఒక 2 కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 12307 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కార్ వాష్ కంపెనీలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. జీతం అయితే సుమారుగా 174 వరకు ఉంటుందని చెప్తున్నారు. సో దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో పోలిశెట్టి రిషి కుమార్ ఇవాళ 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మట్ల ప్రదీప్ ఇవాళ 8వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా జడపల్లి రిషి కుమార్ ఇవాళ 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటారంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.